ఒక అడుగు కాస్తో కూస్తో ఒక అడుగు ముందుకు కదిలిన పరిస్థితి ఎక్కడైనా కనిపించింది అని అంటే అది ఆ దివంగత నేత మన అందరి ప్రియతమ నాయకుడు నాన్నగారు హయాంలో, రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కాస్తో కూస్తో ముందడుగులు పడ్డాయి. ఆ తర్వాత నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ మన జిల్లా గురించి కానీ, మన పిల్లల గురించి కానీ, మన పిల్లలకు మంచి జరగాలి అన్న ఆలోచన చేసే వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా కనీసం ఆలోచన చేయని పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో మనం అంతా కూడా చూసాం. అటువంటి పరిస్థితుల్లోనే ఎన్నికలకు 6 నెలల ముందు ఒక పెద్ద మనిషి వచ్చి టెంకాయ కొట్టాడు. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాల పరిపాలన చేసేదానికి ప్రజలు అధికారాన్ని ఇస్తారు. అటువంటి పరిస్థితుల్లో 4.5 సంవత్సరం ఏమీ చేయకుండా కేవలం ఎన్నికలకు 6 నెలల ముందు మాత్రం వచ్చి టెంకాయ కొడితే దాన్ని మోసం అనరా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎన్నికలకు కేవలం 6 నెలల ముందర టెంకాయ కొడితే దాన్ని మోసం అంటారు, కానీ అధికారంలోకి వచ్చిన 6 నెలలకే టెంకాయ కొడితే దానిని చిత్తశుద్ధి అని కూడా అంటారు. అది పాలనలో తేడా ఎలా ఉంటుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని